కొబటలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బండి సంజయ్ పాదయాత్రకు లైన్ క్లియర్ అయింది. బీజేపీ ప్రజా సంగ్రామ యాత్రకు హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. మొత్తానికి అనుమతి లభించింది. ఇక పాదయాత్ర ఆపాలని పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆగిన చోటి నుంచే బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఇదే అంశానికి సంబంధించి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి బండి పాదయాత్రకు సంబంధించినటువంటి క్లియరెన్స్ పై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రణీత లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఓటీవీ ప్రణీత. మధు, ప్రస్తుతం బండి సంజయ్ పాదయాత్రకు సంబంధించి హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. ఏదైతే 2 రోజుల పాటు మిగిలినటువంటి పాదయాత్రను చేసుకోవచ్చు అంటే కూడా హైకోర్టు చాలా క్లియర్ కట్ ఆదేశాలు ప్రభుత్వానికి ఇచ్చింది. ప్రస్తుతం బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్రకు సంబంధించి యాదాద్రిలో ప్రారంభమైనటువంటి పాదయాత్ర 26వ తారీఖున ముగుస్తుంది. 27న బహిరంగ సభను నిర్వహించుకునేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఈ కారణంగానే గత 2 డేస్ క్రితం అనివార్య కారణాల వల్ల పాదయాత్రను స్టాప్ చేస్తున్నట్టు పోలీసులు ఒక నోటీస్ కాపీని ఇచ్చారు. సో ఈ నోటీస్ కాపీకి సవాల్ చేస్తూ ఈరోజు హైకోర్టులో బండి సంజయ్కి సంబంధించినటువంటి ప్రజా సంగ్రామ యాత్రకు సంబంధించినటువంటి అంశం పైన సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ప్రస్తుతం ఈ వాదనలకు సంబంధించి మనతో సీనియర్ హైకోర్టు న్యాయవాది జనార్దన్ ఉన్నారు. ఎటువంటి వాదనలు జరిగాయి, ప్రభుత్వం తరఫున ఏమని వాదించారు, ప్రభుత్వం అడిగినటువంటి ఎవిడెన్స్ని ఇవాళ హైకోర్టు అనేటువంటి ఎవిడెన్స్ని ప్రభుత్వం సబ్మిట్ చేసింది ఆ కోర్టులో. ఈరోజు బండి సంజయ్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ గారు, ప్రధానంగా మేము వాళ్ళ పోలీస్ కమిషనర్ వరంగల్ పోలీస్ కమిషనర్ని డీజీపీ గారిని అంతకు ముందే త్రూ మెయిల్ ద్వారా హార్డ్ కాపీ ద్వారా పర్మిషన్కి అప్లై చేయడం జరిగింది. గతంలో 2 ఫేజుల పాదయాత్ర జరిగినప్పుడు కూడా ఎటువంటి పర్మిషన్ వాళ్ళు ఇవ్వకుండా ఓవరాల్గా పర్మిషన్ గ్రాంట్ చేయడం వల్ల గతంలో జరిగినాయి. దీంట్లో కూడా ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్ వరకు వాళ్ళు ఓవరాల్గా పర్మిషన్ ఇస్తామని ఉన్నారు. ఈరోజు ఏదైతే కవిత మీద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్లో కూడా స్పెసిఫిక్గా కవిత మీద ఇన్సిడెంట్ కూడా పేర్కొనడం జరిగింది. ఈ రకమైన దాడులు చేస్తూ ఉన్నారు కనుక లాండర్ ప్రాబ్లం తలెత్తుందనే ఉద్దేశంతో ఈయనని పాదయాత్రను ఆఫ్ చేస్తున్నామని చెప్పేసి పేర్కొనడం జరిగింది. దీంట్లో వాళ్ళు చట్ట ఏదైతే పోలీస్ లాస్ కానీ వాళ్ళు ఏదైతే వరంగల్ కమిషనర్ సంబంధించి దాంట్లో అడాప్టేషన్ యాక్ట్ కానీ ఎక్కడ కూడా రూల్స్ ఫాలో కాకుండా వీళ్ళు ఏదో ఇంప్యూడ్ నోటీస్ ఇచ్చారు. ఏదైతే సంజయ్ యాత్రని ముగించాలని చెప్పి నోటీస్ ఇవ్వడం అనేది ఇల్లీగల్ అని చెప్పి ఈరోజు కోర్టు పేర్కొనడం జరిగింది. ఆ నోటీస్ని కొటేషన్ సందర్భంలో ఏదైతే గతంలో వచ్చిన ఓవరాల్ పర్మిషన్ కంటిన్యూషన్గా పాదయాత్ర కొనసాగుతుందని చెప్పి తెలియడం జరిగింది. అంటే కోర్టు అడిగినటువంటి విధంగా ఈ పెన్ డ్రైవ్ని సబ్మిట్ చేశారు అటు ప్రభుత్వం తరఫున వాళ్ళు. సో దీనిపైన కొంచెం సీరియస్ కామెంట్స్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి ఏం చెప్పింది? సాధారణంగా పెన్ డ్రైవ్ కానీ తర్వాత సిడీస్ కానీ వేసినప్పుడు దాంట్లో ఉన్న మ్యాటర్ని సెక్షన్ 65B ఎవిడెన్స్ యాక్ట్ కింద ఏదైతే దాంట్లో ఉన్న కంటెంట్ అంతా కూడా అఫిడేవిట్ రూపంలో ఎవరైతే ఫైల్ చేస్తారో వాళ్ళు అఫిడేవిట్ రూపంలో వేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ ఓన్లీ అఫిడే ఒక సీడీ పెన్ డ్రైవ్ను మాత్రం పెట్టడం జరిగింది. దానికి ఒక అఫిడేవిట్ లేని కారణంగా దాన్ని రిఫ్యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే పోలీస్ దానికి సంబంధించిన రిప్రజెంటేషన్ కూడా ఎక్కడ ఇవ్వలేదని చెప్పారు. వాళ్ళు ఇచ్చిన ప్రూఫ్ను కూడా చూపించడం జరిగింది, మెయిల్ ద్వారా ఇచ్చిన ప్రూఫ్ను కూడా. అక్కడ ఉన్న కమిషనర్ గారిని కూడా ఎంక్వైరీ చేసిన సందర్భంలో మేము చూసుకోలేదని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇవన్నీ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి కాబట్టి ఈరోజు వాళ్ళు వచ్చిన నోటీస్ని కొట్టేస్తూ పాదయాత్రను కంటిన్యూ చేయాలని చెప్పి పేర్కొనడం జరిగింది. మన కండిషన్స్ పెట్టిందా సార్, రిస్ట్రిక్షన్స్ కానీ? కండిషన్ ఏం లేదు. గతంలో ఏదైతే పాదయాత్ర ఎట్లా ఏ విధంగా కొనసాగిందో సేమ్ అదే విధంగా కంటిన్యూ కొనసాగుతుందని చెప్పి ఎటువంటి షరతులు లేకుండా ఓవరాల్ పర్మిషన్ కంటిన్యూ చేయాల్సిందిగా పేర్కొనడం జరిగింది. అంటే గతంలో పాదయాత్రకు సంబంధించి పర్మిషన్ని రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి ఒక రిప్రజెంటేషన్ పార్టీ ఆఫీస్ నుండి కూడా ఇచ్చారు. సో దాన్ని ఏమైనా కోర్టు దృష్టికి తీసుకొచ్చారా? ఈరోజు డీజీపీకి ఇచ్చిన రిప్రజెంటేషన్ని అదేవిధంగా వరంగల్ డీసీపీకి కానీ వరంగల్ కమిషనరేట్ కానీ అందరికి ఇచ్చిన రిప్రజెంటేషన్ అందరిని కూడా ప్రస్తావించడం జరిగింది. వాళ్ళు ఎక్కడ కూడా డీజీపీ దగ్గర డీజీపీకి ఇచ్చారు కానీ మాకు ఎక్కడ కూడా ఇవ్వలేదని చెప్పి వాళ్ళు పేర్కొనడం జరిగింది. ఈ రిప్రజెంటేషన్ అన్ని ప్రొడ్యూస్ చేసిన చూసిన తర్వాత వాళ్ళు అంగీకరించి ఈరోజు ఏజీ గారు కూడా మేము ఒకవేళ మళ్ళీ రిప్రజెంటేషన్ పెట్టుకుంటే మేము కన్సిడర్ చేస్తామని చెప్పి కూడా ఈరోజు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ ఆల్రెడీ మీరు ఇచ్చిందే ఇల్లీగల్, ఇల్లీగల్గా నోటీస్ ఇచ్చి పాదయాత్రను ఆపు చేశారు. ఈ డెమోక్రటిక్ సిస్టంలో ఇది తప్పని చెప్పేసి కోర్టు పేర్కొంటూ ఆ నోటీసును కొట్టివేయడం జరిగింది. రైట్ ప్రస్తుతం అది ఓవరాల్గా బండి సంజయ్ పాదయాత్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలను చాలా స్పష్టంగా ఈరోజు బీజేపీ తరపు న్యాయవాది కోర్టులో
వాదన వినిపించారు. ప్రధానంగా గతంలో అంటే 3rd ఫేజ్ పాదయాత్ర స్టార్ట్ అయ్యే కంటే ముందే డీజీపీ ఆఫీస్ ఒక రిప్రజెంటేషన్ పెట్టుకున్నారు. సో దానికి ఒక అక్నాలెడ్జ్మెంట్ సైతం డీజీపీ ఆఫీస్ నుండి వచ్చిందంటే కూడా అప్పుడు బీజేపీ నాయకులు మీడియా ముందుకు వచ్చి బహిరంగంగానే వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. సో ఇవన్నిటిని కూడా బేస్ చేసుకొని చూస్తే ఎప్పుడైతే కవితకు సంబంధించినటువంటి ఇష్యూ తెరమీదకి వచ్చిందో, సో ఈ అంశానికి సంబంధించి కవిత ఇష్యూ ఎప్పుడైతే వచ్చిన తర్వాతనే మొత్తం ఈ పాదయాత్రకు బ్రేక్ పడే విధంగా చర్యలు చేపట్టారు. సో దీనికి అనుగుణంగానే పక్కా వ్యూహం ప్రకారమే బండి సంజయ్ పాదయాత్రను ఆపే విధంగా అటు వర్ధనపేట పోలీసులు నోటీసులు జారీ చేశారు. సో దీన్ని సవాల్ చేస్తూ ఈరోజు గత 2 డేస్ క్రితం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించినటువంటి వాదనలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎట్టకేలకు ఇవాళ హైకోర్టు బండి సంజయ్ పాదయాత్రకు అయితే క్లియరెన్స్ ఇచ్చింది. అయితే పోలీసులు కూడా దీనికి సంబంధించి చాలా రకాలైనటువంటి మ్యానిపులేషన్స్ చేశారు. సో దీనికి సంబంధించి హైకోర్టులో వాల్చినటువంటి సీనియర్ అడ్వకేట్ రచనారెడ్డి గారు మనతో ఉన్నారు. అంటే ఫైనల్లీ ఏమైనా కండిషన్స్ పెట్టిందా పాదయాత్రకి అనుమతిస్తూ, ఏం చెప్పింది కోర్టు పాదయాత్రకు సంబంధించి? అంటే ఇప్పుడు పర్మిషనే లేదని చెప్పేసి వాళ్ళు అన్నారు. పర్మిషన్ ఇల్లీగల్, లేకపోతే దాన్ని వైలేట్ చేస్తూ ఏమన్నా ఇన్సెండరీ స్పీచెస్ ఇది అది, అంటే లైక్ అవిటి వైలేషన్స్ కూడా వాళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు. అందుకోసము కోర్టు యథావిధిగా పెటిషనర్ అడిగిన ఇంటరిమ్ ప్రేయర్, ఇంటరిమ్ రిలీఫ్, దట్ ఈస్ స్టే ఆన్ ది ఆపరేషన్ ఆఫ్ ద నోటీస్ యాజ్ వెల్ యాజ్ కాన్సిక్వెన్షియలీ అలవింగ్ ద పాదయాత్ర టు కంటిన్యూ అనే ఆర్డర్ ఇచ్చింది. ఎటువంటి కండిషన్స్ ఇంపోజ్ చేయలేదు. యాజ్ యూజువల్ పీస్ఫుల్గా కంటిన్యూ చేయాలి. అంటే పాదయాత్ర స్టార్ట్ అయ్యే ముందు డీజీపీ ఆఫీస్లో ఒక రిప్రజెంటేషన్ బీజేపీ పార్టీ నుండి ఇచ్చారు. సో దానికి అక్నాలెడ్జ్మెంట్ కూడా డీజీపీ ఆఫీస్ నుండి ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారు. సో ఆ కాపీని ప్రొడ్యూస్ చేశారా? అప్పుడు హైకోర్టు ఏం కామెంట్స్ చేసింది? డీజీపీ గారికి పర్మిషన్ 23rd జూలై రోజే పెట్టడం జరిగింది. ఆ పర్మిషన్తో పాటు స్పెసిఫిక్గా, అంటే వాళ్ళ దగ్గర నుంచి ఓరలీ గో అహెడ్ అని వచ్చిన తర్వాతనే స్పెసిఫిక్గా ఎవ్రీ కమిషనరేట్ ఆఫ్ ద పాదయాత్ర, అంటే ఎక్కడెక్కడ ఇప్పుడు 4 కమిషనరేట్స్ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, ప్రతి కమిషనరేట్లో ఏ జ్యూరిస్డిక్షన్కి వెళ్తున్నామో ఆ జ్యూరిస్డిక్షన్లో కూడా సెపరేట్గా పర్మిషన్ పెటిషన్స్ అలాంగ్ విత్ రూట్ మ్యాప్ అండ్ ప్లాన్ ఇవ్వడం జరిగింది. సో ఆ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయనప్పుడు మళ్ళీ మీరు ఇన్ని రోజుల పొంటి, అంటే 22 రోజుల పొంటి మీరు ఎటువంటి ఆపడం చేయడం చేయకుండా మీరు యూ హ్యావ్ గివెన్ సెక్యూరిటీ ప్రొవైడెడ్ బందోబస్త్ ఎట్సెట్రా, వెన్ దట్ ఈస్ ద కేస్ హౌ కెన్ యూ సే దట్ యూ దట్ దెర్ ఇస్ నో పర్మిషన్ అండ్ దట్ దే హ్యావ్ నాట్ టేకెన్ పర్మిషన్ అని చెప్పేసి అడగడం జరిగింది. అందుకోసము ఎటువంటి కండిషన్స్ లేవు. అండ్ ప్లస్ ద కోర్ట్ హ్యాస్ అక్నాలెడ్జ్ దట్ ద పెటిషనర్ హ్యాస్ ఆల్రెడీ సాట్ అంప్టీన్ నంబర్ ఆఫ్ పర్మిషన్స్ యాజ్ అ ప్రికాషనరీ మెజర్. సో రేపటి నుండి పాదయాత్ర కొనసాగుతుందా? అంటే 2 డేస్ పాటే ఉంది కదా టైం. అవునండి, పాదయాత్ర యథావిధిగానే కొనసాగిస్తారు. కానీ అది 2 డేస్ షెడ్యూల్లోనా లేకపోతే 4 డేస్ షెడ్యూల్లోనా అనేది వాళ్ళు ఇంకా ద పార్టీ హ్యాస్ టు డిసైడ్. ప్రశ్న అది, బండి సంజయ్ పాదయాత్రకు సంబంధించి అయితే పోలీసులకి చాలా క్లియర్ కట్గా హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది, బండి సంజయ్ పాదయాత్రకు సంబంధించి ఎటువంటి అడ్డంకులు సృష్టించవద్దు, ఇచ్చినటువంటి నోటీస్ని కూడా హైకోర్టు రద్దు చేసింది. యథావిధిగా పాదయాత్ర కొనసాగించుకోవచ్చు అంటూ కూడా హైకోర్టు స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మధు, ఎస్ థ్యాంక్ యూ సో మచ్ ప్రణీత. ఇవి అప్డేట్స్ బండి సంజయ్ పాదయాత్రకి సంబంధించినటువంటి హైకోర్టు ఇచ్చినటువంటి క్లియరెన్స్. యథావిధిగా ఎక్కడైతే పాదయాత్ర బ్రేక్ పడిందో అక్కడి నుంచే పాదయాత్ర రేపటి నుంచి కంటిన్యూ కానున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తానికి హైకోర్టు క్లియరెన్స్తో బీజేపీ శ్రేణుల్లో సంతోషం వ్యక్తమవుతూ ఉంది. దీనికి సంబంధించి హైకోర్టు, రాష్ట్ర హైకోర్టు నుంచి ఇందాక లైవ్ చూసాం, ప్రముఖ అడ్వకేట్ రచనారెడ్డి గారు కూడా మాట్లాడు దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పారు. ప్రస్తుతం మా ప్రతినిధి రాజరెడ్డి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. పాదయాత్రకు సంబంధించిన పర్మిషన్ వచ్చినటువంటి నేపథ్యంలో పార్టీ ఎలా రెస్పాన్స్ అవుతా ఉంది, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్ తీసుకుందాం. రాజరెడ్డి, బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పార్టీ శ్రేణులు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుంది ఈ వార్తకు సంబంధించినటువంటి విషయంపైన అప్డేట్స్ మా ప్రతినిధి రాజరెడ్డి అందిస్తారు. రాజరెడ్డి, గౌరవం నమ్మకం ఉంది,
ఇకనైనా టిఆర్ఎస్ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడద్దు, ప్రజా సమస్యలు తెలుసుకుంటే వచ్చిన నష్టం ఏంటి, కేసీఆర్ బయటకు రాడు, ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తుంటే ఈ రకంగా పాదయాత్రకు మంచి స్పందన రావడం వల్లనే కక్షపూరితంగా ఈ రకంగా వ్యవహరించారు. అందులో భాగంగానే బండి సంజయ్ని అరెస్ట్ చేయడము, పాదయాత్రను ఆఫ్ చేయడం ఇదంతా జరిగిందని కూడా బీజేపీ శ్రేణులు చెప్తున్నాయి. ఇప్పటికే బీజేపీ ప్రకటించిన విధంగా ఎక్కడైతే పాదయాత్ర శేషన్ గణపూర్ నియోజకవర్గంలో ఆగిపోయిందో అక్కడి నుంచే పాదయాత్రను మొదలు పెట్టడానికి సిద్ధమవుతుంది. అయితే రెండు రోజులు ఈ యొక్క పాదయాత్రకు గ్యాప్ రావడంతో రూట్ మ్యాప్ ను కాస్త చేంజ్ చేసి ఈ యొక్క పాదయాత్రను చేసే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. 27వ తేదీ వరకు భద్రకాళి టెంపుల్ కు చేరుకొని ఆ భద్రకాళి టెంపుల్ లో పాదయాత్ర ముగించిన తర్వాత సాయంత్రము వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ లో బహిరంగ సభ ఉండబోతుంది. ఈ యొక్క బహిరంగ సభకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కాబోతున్నారు. మొత్తానికి ప్రజాస్వామ్య యుతంగా శాంతియుతంగా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి పాదయాత్ర ద్వారానే మంచి స్పందన రావడం వల్లనే ఇదంతా ప్రభుత్వం కక్ష కట్టి ఇదంతా చేసింది. ఇకనైనా ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడకుండా పోలీసులను అడ్డు పెట్టుకొని ఇలాంటి ప్రజాస్వామ్యయుతంగా చేసే పాదయాత్రలకు అడ్డు రాకూడదని కూడా బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మధు, మరి కాసేపట్లో ఈ పాదయాత్రకు సంబంధించినటువంటి ప్రెస్ మీట్ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఏర్పాటు చేయనున్నారు. మొత్తానికి ఎక్కడైతే ఆ పాదయాత్ర నిలిచిపోయిందో ఆ యొక్క ప్రదేశం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేయనున్నారు. రైట్ రాజ్ రెడ్డి, థ్యాంక్ యూ.